పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో మోడీ చంద్రబాబు ప్రభుత్వాల డ్రామాలను వ్యతిరేకిస్తూ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పీడిఎస్యు ఆధ్వర్యంలో పాత బస్టాండ్ సెంటర్ లో ధర్నా నిర్వహించి నరేంద్ర మోడీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ తెలుగుదేశం బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ దిష్టిబొమ్మల దగ్గర కార్యక్రమం జరుగుతూ ఉంది. ఓకే, అందరికీ నమస్కారం. బేగ ప్రభాకర్ కార్యదర్శి, పశ్చిమ గోదావరి జిల్లా సిపిఐ. ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి కావాలని మొట్టమొదట ఉద్యమాన్ని ప్రారంభించిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు అనంతపురంలో ఈ అంశం మీద ఆందోళన చేస్తూ మొట్టమొదట జైలుకెళ్ళిన నాయకుడు కూడా రామకృష్ణ గారే. విభజన బిల్లులు ప్రత్యేక హోదా పార్లమెంటులో ప్రకటించినప్పుడు వెంకయ్యనాయుడు గారు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఖచ్చితంగా ఇది 10 ఏళ్ళు కావాలని కోరారు. 2014 ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో జరిగిన బహిరంగ సభలు అన్నింటిలోనూ మేము ప్రత్యేక హోదా ఇస్తాం, రాబోయే ప్రభుత్వం మాదేనని చెప్పి వెంకయ్యనాయుడు గారు చెప్పారు. కానీ ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేస్తూ తీవ్రంగా హోదా అక్కర్లేదనేమో చంద్రబాబు నాయుడు నిన్నటిదాకా చెప్పాడు, హోదా వల్ల ప్రయోజనం లేదని మోడీ గారు చెప్పారు. ఈ జోడి 4 సంవత్సరాల కాలం పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేసింది. వాళ్ళ నుంచి బయటకు వచ్చాక చంద్రబాబు నాయుడు గారు ఆవేళ ఇది సంజీవినాయిది, అభివృద్ధి కావాలంటే హోదా అక్కర్లేదు, దానికి ప్రత్యేక ప్యాకేజీ ఉంటే చాలు అన్నాడు. ఇవాళ ఏమంటా ఉన్నాడంటే బీజేపీతో కట్ అయిపోయిన తర్వాత హోదా లేకపోతే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి జరగదంటా ఉన్నాడు. అంటే ఇలాగ ప్రజల్ని రకరకాల మాటలతోటి అటు మోడీ ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరి జోడి మోసం చేస్తూ ఉందని కమ్యూనిస్ట్ పార్టీలు భావిస్తూ ఉన్నాయి. ఇవాళ జరిగేది ఆఖరి పార్లమెంటు బడ్జెట్ సమావేశం. ఈ సమావేశంలో ఖచ్చితంగా బీజేపీ ఆంధ్ర రాష్ట్ర ప్రత్యేక హోదా ప్రకటించాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీలు కోరుకుంటూ ఉన్నాయి. అట్లాగే విభజన బిల్లులో హామీలు ఏవైతే ఉన్నాయో, ఉత్తరాంధ్రకి రైల్వే జోను ప్రత్యేక ప్యాకేజీ, రాయలసీమ 4 జిల్లాలకి ప్యాకేజీ, కడప జిల్లా ఉక్కు ఫ్యాక్టరీ, ఇవన్నీ కూడా ఇవ్వడం ద్వారానే ఆంధ్ర రాష్ట్రం సత్వరం అభివృద్ధి అవుద్దని, నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుద్దని మేము బలంగా భావిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలిపించాం. స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్న ప్రజలకి, నిరసన తెలియజేస్తున్న కార్యకర్తలందరికీ కూడా జిల్లా సిపిఐ తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నా. సిపిఎం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. 2014లో ఏం చెప్పారండి, మాకు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలోకి ఇస్తే ప్రత్యేక హోదాను అమలు జరపడమే కాదు, మరి విభజన హామీలు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ సంస్థలు, విశాఖ రైల్వే జోను, కడప ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజనులకి యూనివర్సిటీ, తదితర సంస్థలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరి 7 దాటిన తర్వాత తెంపదగలేసినట్టుగా మోడీ గారి, చంద్రబాబు నాయుడు గారి ప్రత్యేక హోదా అనేది సంజీవిన, ప్రత్యేక హోదా అవసరం లేదు, మాకు ప్యాకేజీ ఏముందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. అదే కాదు, ఏంటయ్యా మీరు హోదా హోదా అని చెప్పని అంటారు, హోదా కాదు, హోదా తీసుకున్నటువంటి ఈ దేశంలో ఉన్న 11 రాష్ట్రాలు ఏం ఉపయోగపడలేదు, కాబట్టి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి, 4.5 లక్షల కోట్ల రూపాయలు ప్యాకేజీ ఇస్తే అభివృద్ధి అవుతుందని చెప్పారు. మోడీ సరికాదు, ఇవ్వాలి ఏపీ ప్రత్యేక హోదా, ఇవ్వాలి ఏపీ ప్రత్యేక హోదా, అమలు చేయాలి విభజన చట్టం హామీలన్నీ, అమలు చేయాలి విభజన చట్టం హామీలన్నీ మన జోడి. చంద్రబాబు నాయుడు కూడా జోడి, ఆంధ్రప్రదేశ్ ద్రోహం చేసి చంద్రబాబు నాయుడు కూడా జోడి, నా ఉంటాను ప్రజల ద్రోహం చేసి.